తెలంగాణ బీసీ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నికాంత్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ నిధులని విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుండి 2018 ఆర్థిక సంవత్సరానికి గాను 968 కోట్ల నిధులు, 2018 నుండి 2019 సంవత్సరానికి గాను 1721 కోట్ల పెండింగ్ బకాయిలు పేరుకుపోయాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘంతో కలిసి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం కుత్బుల్లాపూర్ ఉపాధ్యక్షులు కళావతి నగర్ కాజా, సోహెల్, షాకీర్, సతీష్, భాస్కర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమనగా, ప్రభుత్వం బీసీ విద్యార్థులకు కానీ ఫీజు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడం వల్ల గత 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 927 కోట్లు ఫీజు బకాయిలు ఉండడం, అండ్ 2018-19 సంవత్సరానికి అది 1721 కోట్లు పెరగడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలు, కార్పొరేట్ కాలేజీలు చాలా ఫీజు దోపిడీలు చేస్తున్నారు. అందుకు కాదు, ఈ ఆర్థిక సంవత్సరానికైనా 1721 కోట్లు వెంబటే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మన సీఎం కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక పని చేయాల్సింది ఏమనగా, బీసీ విద్యార్థులకు కానీ లేకుంటే యువజన సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి కానీ వచ్చి పోరాటాలు చేస్తున్నప్పుడు ఏంటిది ఎందుకు చేస్తున్నారు అని ఒక విషయమని ఆలోచించి వాళ్ళని కంపల్సరీ తన ఆఫీస్ దగ్గరికి పిలిపించుకొని ఉన్న సమస్యల మీద పోరాటం చేయాలని అని కోరుకుంటున్నాము. అదేవిధంగా వెంటనే 1721 కోట్లు బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయి